హాయ్ వెల్కమ్ టు సాక్షి కేజీఎఫ్ చాప్టర్ టూ ఎక్స్పెక్టేషన్స్ మించి విజయాన్ని అందుకుంది లాంగ్ వీకెండ్ కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమాకి అదనపు బోనస్ అయ్యిందని అంటున్నారు అలాగే పుష్ప సినిమా కూడా హిందీ మార్కెట్లో చాలా బాగా వర్కౌట్ అయ్యింది దాంతో అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప టూ పై పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నారట అల్లు అర్జున్ రాబోయే రెండేళ్ల పాటు పుష్ప పై దృష్టి పెట్టనున్నాడని సమాచారం అందుతోంది ఆ తర్వాత మిగతావన్నీ అని సన్నిహితులతో చెప్తున్నారట ఇప్పటిదాకా అల్లు అర్జున్ లెక్కలు వేరు ఎప్పుడైతే కేజీఎఫ్ టూ వచ్చి ఓ రేంజ్లో సక్సెస్ అయిందో దాన్ని మించిన టార్గెట్ బండి మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడంటున్నారు ఇక పుష్పది రైజ్ హిందీ మార్కెట్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమాతో అల్లు అర్జున్కి పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడింది పాన్ ఇండియా స్టార్గా అల్లు అర్జున్ తన ఇమేజ్ని మరింత బలోపేతం చేసుకునేందుకు పుష్పది రూల్ ఎంతగానో ఉపయోగపడనుంది అయితే రూల్ రూల్కి అప్పుడే తొలి టార్గెట్ ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది కేజీఎఫ్ చాప్టర్ టూ హిందీ బెల్ట్లో తొలి రోజు యాభై కోట్ల పైన వసూలు చేసిన విషయం తెలిసిందే మొత్తం యాభై మూడు కోట్లను తొలి రోజు వసూలు చేసింది కేజీఎఫ్ చాప్టర్ టూ ఈ నేపథ్యంలో పుష్పది రైజ్ ముందుగా కొట్టాల్సింది ఈ యాభై మూడు కోట్ల టార్గెట్ని అంటున్నారు ట్రేడ్లో ఎలా చూసుకున్నా లానే పుష్ప కూడా ఓ బ్రాండ్ అయిపోయింది కేజీఎఫ్ చాప్టర్ టూ రికార్డుల్ని బ్రేక్ చేయడం ఇప్పుడు పుష్ప టూ ముందున్న టార్గెట్ అని చెప్తున్నారు దాంతో ఇప్పుడు కేజీఎఫ్ టూని కొట్టేలా పుష్ప స్క్రిప్ట్ దగ్గర నుంచి అన్నీ మార్చేస్తున్నారు అయితే పుష్ప ది రూల్ ఇంకా సెట్స్ మీదకే వెళ్ళలేదు మారుతున్న బాక్సాఫీస్ సమీకరణాల నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ నిర్మాణ సంస్థ మైత్రి మేకర్స్ హీరో అల్లు అర్జున్ అన్ని ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకుని పుష్ప ది దిరూల్ తెరకెక్కించాల్సి ఉంది మరోపక్క హిందీ మార్కెట్ మాత్రమే కాదు తెలుగులో ట్రిపుల్ ఆర్ రికార్డుల్ని సైతం పుష్పది రూల్ టార్గెట్ చేయాల్సి ఉంది పుష్ప సినిమాకి హీరోయిన్ రష్మిక మందన్న అదనపు అడ్వాంటేజ్ ఆమె కూడా ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది మరి కేజీఎఫ్ టూ రికార్డ్స్ బ్రేక్ చేయాలనుకున్న బన్నీ కోరిక నెరవేరుతుందో లేదో వచ్చే ఏడాది తెలుస్తోంది చూసారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సాక్షి టీవీ సినిమాని సబ్స్క్రైబ్ చేసుకోండి